రామయ్యంపేటలో రాజీవ్ గాంధీ 72వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల యాదగిరి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల యాదగిరిలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు ఓటు హక్కు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారని, స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకువచ్చే రకంగా జీవోను తీసుకువచ్చి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేయడం జరిగిందని వారు తెలిపారు. రాజీవ్ గాంధీ కుటుంబం భారతదేశానికి ఎనలేని సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల యాదగిరి, ఉపాధ్యక్షుడు శివశంకర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్ అనిల్ కుమార్, సతీష్, బాబు, రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా మా పట్టణ కాంగ్రెస్ కార్యకర్త అందరం కలిసి మీద చౌరస్తాలో పూలమాల వేయడం జరిగింది. దేశానికి ఎన్నలేని సేవ చేశాడు. ముఖ్యంగా యువతకు ఓటు హక్కు కల్పించాడు. మరియు మన రాజ్యాంగంలో 73వ అధికారం ప్రకారం మొత్తం లోకల్ బాడీకి డైరెక్ట్గా కేంద్రం నుంచి నిధులు వచ్చినట్టు కల్పించాడు. అందువలన మన గ్రామాలు అభివృద్ధి చెందాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన గ్రామ పంచాయతీ వ్యవస్థ పటిష్టం చేసాడు. 3 అంచెల నుంచి 5 అంచెల వ్యవస్థగా ప్రకటించాడు ఆయన. ఫస్ట్ రక్తబొట్టు వరకు కూడా మా దేశానికే సేవ చేసి వాళ్ళు స్వర్గస్థులైనారు. కాబట్టి మా కార్యకర్తలు అందరం కలిసి కూడా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, కాంగ్రెస్ ప్రభుత్వం తేలికి అనే ఎన్నలేని కృషి చేస్తామని కోరుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారి 72వ సందర్భంగా రామపేట మండలంలో పూలమాల వేసి నివాళులు జరిగినది. బలహీన వర్గాలకు అనుకూలంగా పరిపాలన చేశారు. 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామాయంపేట మండల కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాలు చేయడం జరిగింది. మన కంప్యూటర్ యుగం నడుస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ పుణ్యమే. ఆ రోజు ముందు చూపుతో రాజీవ్ గాంధీ గారు ఇంటర్నెట్ వ్యవస్థను, టెక్నాలజీని, ఐటీ టెక్నాలజీని తీసుకొచ్చి ఆ రోజు తీసుకొచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపక్షాలు అక్కడ ఇప్పుడున్న బీజేపీ కానీ జనతా పార్టీ కానీ హేళన చేయడం జరిగింది.